జరిగిన పని. ఏ ప్రజలు కూడా దాన్ని విశ్వసించరు, మెచ్చుకోరు. మీరు ఒంటరిగా పోయి ఊర్లలో తిరగండి, గన్మెన్లు లేకుండా ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు పోయి ఊర్లలో తిరిగి అడగండి, ప్రజలు ఏం సమాధానం చెప్తారు? మా ప్రభుత్వంలో మేము ఎప్పుడు చేయలే అట్లా. 10 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఉందంటే బందోబస్తు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా అడ్డుకోవడము దాడులు చేయడం ఎక్కడ జరగలేదు. భట్టి విక్రమార్యుడు పాదయాత్ర చేస్తే వారికి కూడా ఎక్కడ కూడా ఆటంకం కలగలే. ఇంకా ప్రభుత్వం నుంచి వారికి అనేక సహాయ సహకారాలు అందించారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు అధికారులు కానీ వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు కావచ్చు రకరకాలుగా. ఏ కమ్యూనిస్టు పార్టీ చేసినా అంతెందుకు ఒక ఆమె షర్మిల గారు పాదయాత్ర చేశారు మొత్తం తెలంగాణ మొత్తం కూడా. మరి ఆమె పాదయాత్ర చేస్తే కూడా ఎంతోమంది తెలంగాణ నాయకులను తిడుతున్నారు అని చెప్పి దాడులు చేయడానికి పోతే కూడా వద్దొద్దు దాడులు చేయొద్దు, మన సంస్కృతి అది కాదు, చేస్తే చేసుకొని తిరగని అన్నాడు. కానీ ఆనాడు మేమనుకుంటే మరి అంత సాఫీగా జరిగేటివా? ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ తెచ్చుకున్నాం, మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తిరగని చెప్పని వాళ్ళ వాదన వాళ్ళు చేయరని చెప్పి ఇదే హోమ్ మినిస్టర్గా మహమూదుల్ గారి నేతృత్వంలో ఎక్కడ దాడులు లేవు. హైదరాబాద్ అంటేనే మతకలహాలు, హైదరాబాద్ అంటేనే ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎప్పుడు 144 సెక్షన్ ఉంటుందో తెలియదు. ఓల్డ్ సిటీకి పోయి మళ్ళీ బయటకు వచ్చేంతవరకు నమ్మకం పరిస్థితి ఉండేది. గొడవలని చాలా ఏరియా ఐడెంటిఫై చేసేది, ఎక్కడ ప్లాట్ కొనుక్కొని వదిలిపెడితే ఎవడు కబ్జా చేస్తాడో తెలియని పరిస్థితి ఉండేది, గుండాయిజం ఉండేది, రౌడీజం ఉండేది. కానీ 10 ఏళ్లలో ఒక్క మత కలహాలం లేదు, వందల మంది చనిపోయారు, ఒక్క గొడవలు లేవు, అరాచకం లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరైనా తెలంగాణ ప్రాంతం కానోళ్ళు ఆమూల నుంచి గీముల వరకు తిరుగుతుంటే కూడా తిట్టుకుండా తిరుగుతుంటే కూడా తిడితే తిట్టని కాక మీరు ఏమనొద్దు, తిడితే తెలంగాణలో కొట్టిండ్రు తిట్టిండ్రు అని చెప్పి ఆంధ్ర తెలంగాణ పంచాయతీ చేస్తారని చెప్పి కామ్గా ఉండడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళపైన దాడులు చేస్తారంటే కూడా ఎక్కడ కూడా దాడులు అనేది జరగలేదు. ఈరోజు కూడా కొంతమంది ఆంధ్రలు, కొంతమంది ఆంధ్ర నాయకులు తెలంగాణ సంఘాలలో చేరి తెలంగాణలో చుచ్చుపెట్టాలని ఎన్నో ప్రయత్నం చేస్తుంటే కూడా మనం అలాంటి పని చేయొద్దు, సమయం వస్తుంది, సరైన సమాధానం చెప్తాం కానీ కొట్లాటలు పంచాయతీలు వద్దు, ప్రశాంతమైన తెలంగాణ ఉండాలని. ఇలా తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉంది కనుకనే ఎన్నో పెట్టుబడులు పెడతా ఉన్నారు దేశానికి. కరోనా తర్వాత పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటే డైరెక్ట్గా హైదరాబాద్లో పెట్టాలనే స్థాయి, అంతర్జాతీయ స్థాయికి కేటీఆర్ గారి నేతృత్వం తీయడం జరిగింది. కేసీఆర్ గారి నేతృత్వం తెలంగాణ మొత్తం కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇలా మీద దాడులు చేసి హరీష్రావు గారిని టార్గెట్ చేసి హరీష్రావు గారి మీద దాడులు చేస్తే తిరగడు, కేటీఆర్ గారిని హరీష్రావు గారిని తిడితే తిరగరు. వాళ్ళని ప్రచారం చేద్దాం, దాడులు చేద్దామంటే ప్రాణం పోయినా సరే కానీ భయపడే పరిస్థితి ఉండదు. హరీష్రావు గారి మీద దాడి చేసినా భయపడి ఇన్కమ్ చేసే పరిస్థితి ఉండదు. మీరు ఎంత దాడులు చేస్తారో అంత ఎక్కువ తిరుగుతాం, అంతే తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఇది దీన్ని ఇమ్మీడియట్గా వాళ్ళని దోషులను శిక్షించాలా, కఠినమైన యాక్షన్ తీసుకోవాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలా? ఎప్పటికీ ప్రభుత్వం కంటిన్యూ ఉండదు, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ ఒక విధానం ఒక ప్రభుత్వం చేస్తే మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అరే వాళ్ళు దాడులు చేసారు మనం చేయాలన్నటువంటి సంస్కృతి వస్తుంది. ఇది తెలంగాణకు మంచిది కాదు. అది దేశంలో ఎక్కడ లేనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఇది గోస అన్యాయానికి గురైన ప్రాంతం. ఇది ఎంతోమంది ప్రాణాలు పోయినాయి ఇక్కడ అనేక ఉద్యమాల్లో. ఇలా మంచి ప్రశాంతంగా తెలంగాణ తెచ్చుకొని పరిపాలిస్తుంటే మీ అనుభవం అడగండి. ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు కామ ఉండండి. దాడులు చేయడం, భయపెట్టియడం, ఆఫీసుల పైన దాడులు చేయడం, హరీష్రావు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే హరీష్రావు గారు కేటీఆర్ గారు కామ కూర్చుంటే అయితే అనుకుంటారు. అలాంటి 100 మంది హరీష్రావు గారు ఉన్నారు మా పార్టీలో, 100 మంది కేటీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఇట్లా పిలిపిస్తే లక్షల మంది కదులుతారు. ఒక హరీష్రావు గారిని భయపెట్టించి రాళ్ళేసి దాడి చేసి వీళ్ళు తిరగకుండా చేయాలని సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే తగదు. అది మంచి పద్ధతి గారు, ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలా. ఇలాంటి దాడులు మీరు ఇదే విధంగా కొనసాగితే మరి మా పార్టీలో కూడా లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ
తెలంగాణ ఉద్యమంలో విరుద్ధంగా కొట్లాడినటువంటి యువకులు ఉన్నటువంటి పార్టీ, మరి ఎంతోమంది యువకులను ప్రజాసంఘాల చుట్టూ వాళ్ళను ప్రజాపతిని చేసినటువంటి పార్టీది. కానీ మరి మీరాగా వీలు కూడా చేస్తే రాష్ట్రం ఏమైపోవాలి? అంటే మీరు కోరేది మేము దాడు చేస్తూ మీరు కూడా చేయండి, మనం కొట్టుకోవాలి, ఇదే టైం పాస్ చేయాలి 4 ఏళ్ళు ఇంకా అనే పద్ధత, లేకపోతే ఇంకేం పద్ధతి? దీనికి వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మళ్ళీ హరీశ్రావు గారు వచ్చిన తర్వాత, మేము మా కార్యనిర్వాహక అధ్యక్షుడు వచ్చిన తర్వాత మేము కూర్చుంటాం, మాట్లాడతాం. మరి మీరు ఇదే విధంగా కొనసాగితే మా కార్యాచరణ ఏందో మేము కూడా లీగల్గా కొట్లాడతాం, ఫైట్ చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏమిటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, దాడికి దాడి చేసినట్టు వాళ్ళు శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాను.